ఓం నమో వెంకటేశాయ. తిరుమల నడక మార్గంలో 2 రోజుల క్రితం చిన్నారిపై దాడి చేసినటువంటి చిరుతపులిని అటవీశాఖ వారు బోనులు ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలతో బంధించడం జరిగింది. ఈ రోజు ఉదయాన్నే ఆ యొక్క చిరుతపులిని బంధించడం జరిగింది. దీనివల్ల చాలా మంచిది, ఎందుకంటే భక్తులందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఊపిరి తీసుకున్నారు. చాలా అద్భుతం, ఎందుకంటే అటవీశాఖ వారికి కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ.